విషయానికి ప్రజలు బలవుతున్న వాటికి సంబంధించి ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్టింది కనుక ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీల సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని మనం తీర్చుకోవచ్చు. సో మీరు మున్సిపాలిటీ ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ చెప్పండి, దాన్ని పరిష్కరించుకుందాం. చూస్తున్నారు కదా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎంతో మంది కాల్స్ చేస్తున్నారు, ఉన్నతాధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా పట్ల అసలు పట్టించుకోవట్లేదు, ఉన్నతాధికారులు మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎంతో మంది కాల్ చేసి చెప్తూనే ఉన్నారు ప్రతిరోజు. అలాగే మీకు కూడా మున్సిపాలిటీలు ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే ఉన్నతాధికారులతో మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి సంబంధించిన నెంబర్ మీరు నోట్ చేసుకుని కాల్ చేయండి, ఒక బుక్ పెన్ దగ్గర పెట్టుకుని కాల్ చేయండి, అలాగే టీవీ మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దర్ప కుమార్ అండి, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీ. సుకుమార్ అండి? దర్ప కుమార్. శరత్ కుమార్? అవును. ఓకే, ఎక్కడండి? నెల్లిమర్ల అండి, నెల్లిమర్ల నగర పంచాయతీ. పంచాయతీ కాదండి, మీరు మున్సిపాలిటీ ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. మున్సిపాలిటీ నెల్లిమర్ల మున్సిపాలిటీ, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీ. విజయనగరం జిల్లానా? అవునండి. ఓకే, చెప్పండి సార్, మీ సమస్య ఏంటో. డ్రైన్స్ చేస్తున్నాయండి, తీయట్లేదు. ఏంటండి? డ్రైన్స్ ప్రాబ్లం ఉందండి. డ్రైన్స్ ప్రాబ్లం ఉంది. ఇంతకు ముందు ఎవరికైనా మీరు కంప్లైంట్ చేశారు ఈ విషయంపై? చాలా సార్లు చెప్పామండి, చెప్పినా కూడా అది బ్యాక్ సైడ్ ఉన్నాయి, సరిగ్గా సిబ్బంది లేరు అని చెప్పారు. డ్రైన్స్ అంటే ఏంటండి, కాలువల లేకపోతే ఇవేమైనా పొంగుతున్నాయా? కాలువలేనండి. కాలువలు ఏంటి, మీకు దాని వల్ల ప్రాబ్లం ఏంటి? స్టాక్ అయిపోతుంది మేడం, ట్యాగ్ అయిపోయి వాటర్ స్మెల్ వస్తుంది. ఎంత మంది ఉంటారు మీ ఏరియాలో? సుమారు 2000 ఇల్లు హౌసెస్ ఉంటాయండి. మరి అలాంటి ఏరియాలో అంత అసౌకర్యంగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు అధికారులు? కానీ పట్టించుకుంటున్నారు మేడం, తీస్తున్నారు, కానీ అది డ్రైన్స్ కట్టాలి మేడం. డ్రైన్స్ కడితే గానీ అది ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే, మరి ఇంతకు ముందు మీరు ఎవరికి ఫిర్యాదు చేశారు దీనిపైన? కమిషనర్ గారు చెప్తాం, ఒకసారి వచ్చి రెస్పాండ్ అయ్యి చేశారు మేడం. ఏం చేశారు? క్లీన్ చేయించారు అంతే, కాకపోతే డ్రైన్ కట్టించాలని. సో అది తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే కదండి? అవునండి, కానీ అది కంప్లీట్ చేయాలి కదా. ఇంకా పర్మనెంట్ గా చేయాలి, దానికి మళ్ళీ సమస్య రాకుండా చేస్తే. అవునండి. ఓకే, మరి ఎంతమంది వెళ్ళి మీరు కంప్లైంట్ చేశారు వాళ్ళకి? ఎంతమంది అంటే ఒకసారి లెటర్ ఇచ్చా మేడం, మా స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరం చేసాం, తర్వాత నుంచి లేదు. అది కూడా డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉందండి, మాకు ఇంటి పక్కనే డంపింగ్ యార్డ్ అండి. ఈ 2000 ఇల్లు హౌసెస్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది, అది మెయిన్ మేడం. డ్రైన్స్ కన్నా ప్రాబ్లం ఉంది. డంపింగ్ యార్డ్ అంటే ఎక్కడెక్కడో అంతా తీసుకొచ్చి మీ ఇంటిదే డంప్ చేస్తారు అన్నమాట? అవునండి, మా ఇంటికి 500 meters దూరంలోనే ఉంటదండి. ఓకే, అది ఒక సమస్య మాత్రం క్లియర్ చేయాలండి. సో ఇంతకు ముందు దీని గురించి ఎవరైనా కలిసారా మరి ఉన్నతాధికారులని? కలిసాము, పేపర్ లో కూడా ఒకసారి వెహికల్ ఆపాము, ఆ పేపర్ లో కూడా పడింది, తర్వాత మారుస్తామని చెప్పారు కానీ మార్చలేదండి. ఎవరికి చెప్పారు, మున్సిపాలిటీ కమిషనర్ కా మీరు? నా కమిషనర్ గారికి. మున్సిపల్ కమిషనర్ కి? అది రెవెన్యూ ఇష్యూ అని చెప్పారు. ఓకే, సో రెవెన్యూ ఇష్యూ అయినట్లయితే మీరు మార్నింగ్ కాల్ చేసి మాట్లాడండి. అంటే డంపింగ్ యార్డ్ అనేది మున్సిపాలిటీకి సంబంధించింది కదా. ఓకే, ఆయన నెంబర్ చెప్పండి ఒకసారి. ఎవరిదండి? మున్సిపల్ కమిషనర్ ది. మున్సిపల్ కమిషనర్. నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్. ఓకే, పేరేంటండి ఆయనది? పేరు ఐడియా లేదు మేడం. 9177687657. అవును. ఓకే, ఏ మున్సిపాలిటీ అన్నారు ఇది? నెల్లిమర్ల అండి. అర్థం కాలేదండి. నెల్లిమర్ల. నెల్లిమర్ల. అదే డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం కొంచెం వేరంగా క్లియర్ అయినట్టు చూడండి మేడం. మాట్లాడదామండి. కాల్ లిఫ్ట్ చేయట్లేదు అండి. కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం.
ఒకసారి మీ నెంబర్ చెప్పండి. మా నెంబర్ మేడం? మీ నెంబర్ చెప్పండి, ఒకవేళ ఆయన కాల్ కన లిఫ్ట్ చేసినట్లయితే మీకు కాల్ చేస్తాం. 9059 ఓకే 88 ఓకే 11 43 ఓకే అండి, రైట్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, చూస్తున్నారు కదా మీరు కూడా ఇలాంటి మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఉన్నా సరే కాల్ చేయండి, వాళ్ళు మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని కాల్ చేయండి. ఒకటి కాదు రెండు కాదు, ప్రతిరోజు ఎన్ని సమస్యలు మనం పరిష్కరిస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ పుట్టగొడుగుల ఈ సమస్యలు అనేవి పుట్టుకొరుస్తూనే ఉన్నాయి. అంటే ఉన్నతాధికారులు ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అవినీతి ఎంతగా పేరుకుపోయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది చూస్తుంటే. సో ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే కనుక కాల్ చేసి చెప్పండి. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారి సమస్యను తెలుసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నందా మేడం, నేను నంద్యాల నుంచి కాల్ చేస్తున్నాను. నందా? అవును. నంద్యాల అండి చేసేది కాల్? అవును అవును అవును, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అదే మేడం, మున్సిపల్ గురించి మిమ్మల్ని చెప్దామని ఫోన్ చేస్తున్నాము. చెప్పండి సార్ మీ సమస్యను చెప్పండి. ఇప్పుడు మామూలు వీధి లైట్స్ ఉంటాయి కదా మేడం, వీధి లైట్స్ సరిగ్గా పడతలేవు. దాని మీద నేను 2-3 సార్లు మామూలుగా కలిసి చెప్పినాము కమిషనర్ కూడా, చెప్పినా కూడా ఆయన ఏం రెస్పాండ్ అవుతలేదు మేడం. ఏమని చెప్పారు సార్? వీధి లైట్లు పడతలేవు, నైట్ మామూలుగా అంటే అవతలికి ఇవతలికి లేడీస్ వాటర్ మోసుకుంటుంటారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది సార్ అని చెప్పాము. ఆల్రెడీ 4-5 సార్లు యాక్సిడెంట్ జరిగినాయి, కొంతమంది కాళ్ళు చేతులు ఇరగొట్టుకుని ఉన్నారు, కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్ని గ్రూప్ మామూలుగా ఉంటే మా ప్రెస్ గ్రూప్స్ లో కూడా పెట్టేసినాం, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఏ ఏరియా అండి అది? గాంధీనగర్ అండి. గాంధీనగర్? ఓకే. ఇంతకు ముందు లైట్స్ ఉన్నాయా, కొత్తవి పెట్టమంటున్నారా మీరు? కొత్తవి ఉన్నాయి, కొత్తవి సరిగ్గా పడతలేవు. మళ్ళీ కొత్తవి పెట్టమంటే ఇంకా వాళ్ళు ఎక్కడ నుంచి పెడతారు? కాదండి, స్తంభాలు ఉన్నాయి ఆల్రెడీ, లైట్లు ఒకటే లేవు. స్తంభాలు ఉన్నాయి, లైట్లు లైట్లు కూడా ఉన్నాయి, కానీ అది టెక్నికల్ ఇష్యూస్ జరిగినాయి, పడతలేవు. ఓకే, లైట్స్ ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వట్లేదు, ఒకసారి పడతాయి మళ్ళీ ఆగిపోతాయి. ఓకే, ఇంతకు ముందు బానే ఉండేవా అవి? అంటే ఏసిన కొత్తలో బాగానే ఉన్నాయి. ఎన్నాళ్ళు అవుతుందండి వేసవి? ఏసీ 6-7 నెలలు దాటిపోయింది, సంవత్సరం దాటిపోయింది అండి. ఎప్పటి నుంచి పనిచేయట్లేదు అవి? 2-3 మంత్స్ అవుతుంది, లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి లైట్లు పడతాయి సరిగ్గా. మీరు కంప్లైంట్ చేశారు ఆల్రెడీ? చెప్పాము 2-3 సార్లు చెప్పాము. వేరప్పుడు లేడీస్ కూడా పోదాం కమిషనర్ కలుస్తాం అంటే మేమే ఆపినాం, కోవిడ్ ఉంది కదా ఎందుకు ఇబ్బంది అని చెప్పి మేము సరిగ్గా పోలేదు. ఇప్పుడు లాక్డౌన్ కంటే ముందు 2 టైమ్స్ చెప్తున్నాం అండి మేము. ఓకే, అంటే దాదాపు ఎంత డిస్టెన్స్ ఉండొచ్చండి అది? ఏ డిస్టెన్స్ మేడం? అంటే ఎన్ని మీటర్స్ ఉంటది, లేదా హాఫ్ కిలోమీటర్, ఇలా ఎంత దూరం ఉండొచ్చు అలా లైట్లు లేకుండా ఆ ప్లేస్ అనేది? ఉంటాయి 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది, మళ్ళీ కొంచెం దూరం పడతాయి మళ్ళీ పోతాయి, అంటే అక్కడక్కడక్కడక్కడ పడతాయి. దాదాపు ఎన్ని లైట్స్ పనిచేయట్లేదు అక్కడ ఏరియాలో మేడం? ఎన్ని లైట్స్ వరకు పనిచేయట్లేదు ఆ ఏరియాలో? 10 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
అలాగే ఒకసారి మీ నెంబర్ చెప్పండి. హలో మేడం, మీ నెంబర్ చెప్పండి. మా నెంబరా? ఒక్క నిమిషం, టూ ఉన్నాయి, ఒకటి చెప్ప, ఒకటే కదా కావాల్సింది. ఏంటండి? హలో మేడం, ఒక్క నిమిషం చెప్తున్నాను చెప్తున్నాను, కొంచెం ఫాస్ట్గా చెప్పండి. ఓకే ఓకే, కొంచెం 7 9. ఓకే. 8 9. 7 2. ఓకే. 4 9. 4 5. ఓకే. ఒకసారి మీరు వాళ్ళ నెంబర్ తెలుసుకుని కాల్ చేయండి మీ మున్సిపాలిటీ ఆఫీస్లో వాళ్ళది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అలాగే చూస్తున్నారు కదా, మీరు కూడా మున్సిపాలిటీ ఎటువంటి సమస్య ఉన్నా సరే సివి దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా సమస్య ఏదైనా సరే మనం పరిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ
మున్సిపల్స్ అనే కార్యక్రమం ఉంది కనుక దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. సంవత్సరాల తరబడి మీకు ఆగిపోయిన పనులు కూడా, ఎంతో మందికి అలా ఆగిపోయిన పనులు కూడా ఇక్కడ పూర్తవుతున్నాయి. మన ఉన్నతాధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఒక మధ్యవర్తిత్వం అనేదండి చిన్న విషయం కాదు, కానీ సీవీఆర్ మీ అందరికీ కూడా ఒక సపోర్ట్గా ఉండి మీ సమస్య ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా పోరాడుతుంది. అంతేకాకుండా ఉన్నతాధికారులు అతి త్వరలో స్పందించి మన పని పూర్తి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారి సమస్యను తెలుసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమేష్ అండి. రమేష్, ఎక్కడి నుంచి అండి? ఎల్బీ నగర్. అవునండి, చెప్పండి సార్, మీ సమస్యలు చెప్పండి. ఇది ఈ నగర నేను ఈ విషయంగా వేరే విషయం నుంచి మాట్లాడదని ఫోన్ చేసిన. ఏంటండి? ఇప్పుడు మన సిటీలో హైదరాబాద్ లో, హలో చెప్పండి. మొన్న ఒక అమ్మాయి ఉంది కదా, హనీ అనే అమ్మాయి దగ్గర 139 మంది అబ్బాయిలు ఏదో గ్యాంగ్ రేప్ చేశారు. కాదండి, ఒక నిమిషం ఒక నిమిషం రమేష్ గారు, మీకు మున్సిపాలిటీ ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. లేదండి, దాని మీద ఎవరు డిబేట్ చేయట్లేదండి. లేదండి, మున్సిపాలిటీలు ఉంటే ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం. సారీ అండి మేడం, ఇది కూడా హైదరాబాద్ పరిధిలో జరిగేది మొత్తం. అవునండి, హైదరాబాద్ పరిధిలో జరిగినా సరే అది మున్సిపాలిటీలో సమస్య అయితే మాత్రం మనం మాట్లాడగలం. సరే మేడం, సరే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఒకసారి దాని గురించి ఆ కేసు దాని గురించి పట్టించుకోండి మేడం. ఓకే, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడచ్చు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయొచ్చు కావాలంటే. ఇది మాత్రం మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నాం కనుక మున్సిపాలిటీ ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ఎఫ్ఐ వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నారని చెప్పి కానీ చూస్తున్నారు కదా, మీరు కూడా మున్సిపాలిటీ ఏది సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం, అది పరిష్కరించుకుందాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే, మున్సిపాలిటీ ఏది సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం లాగా ఈ ప్రోగ్రామ్ ఉంది కనుక దీన్ని యూజ్ చేసుకోండి. అంతేకాకుండా ఇతర విషయాలు మాత్రం ఇక్కడ చర్చించకండి దయచేసి. అలాగే మీరు కాల్ చేసే ముందు వాళ్ళు మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అంతేకాకుండా సదరు అధికారి ఎవరైతే ఉన్నారో ఈ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారి నెంబర్ మీరు నోట్ చేసుకుని కాల్ చేస్తే మనం వెంటనే ఇక్కడ లైవ్లోనే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మన సమస్య పరిష్కరించుకోవడానికి అది కూడా ఒక జరుగుతుంది అతి త్వరలోనే. ఇప్పుడు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనాథ్ మేడం. శ్రీనాథ్, ఎక్కడి నుంచి అండి? పెండ్లవెల్లి, నార్గల్ డిస్టిక్ మేడం. ఏంటండి? నార్గల్ డిస్టిక్ శ్రీనాథ్. అయితే మేడం, మా బావమరిది కరోనా వచ్చి గాంధీ హాస్పిటల్లో చూపించింది మేడం. కాదండి, మున్సిపాలిటీకి సంబంధించిన అంశమా? మున్సిపల్ కార్యాలయంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉందా? సారీ అండి, ఏమనుకోండి సార్, సార్ సార్ ప్లీజ్ అండి, కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టకండి సార్. సార్ ఏమనుకోవద్దండి. అండి, చూస్తున్నారు కదా, మున్సిపాలిటీకి సమస్య ఉంటే ఏదైనా మున్సిపాలిటీలో మీరు ఉన్నతాధికారులు ఏమైనా ఇబ్బంది పడుతున్నా లేదా అవినీతి అక్రమాలు అక్రమ నిర్మాణాలు ఇటువంటివి ఏమైనా చోటు చేసుకున్నట్లయితే కాల్ చేయండి. అంతేకాకుండా మీకు పెండింగ్లో ఉండిపోయిన పనులని లేదంటే మున్సిపాలిటీలు అంటే చాలా సమస్యలు ఉంటాయి, మరుగుదొడ్లు కావచ్చు లేదంటే ఏవైనా మనకి డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు సరిగ్గా లేకపోవడం, లైట్స్ రాకపోవడం ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవాల్సింది మున్సిపాలిటీ అధికారులు. సో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకునే రైట్స్ మనకు ఉన్నాయి కనుక దానికి సంబంధించి మీరు ఏదైనా ఉన్నట్లయితే కాల్ చేసి చెప్పండి, తప్పకుండా దానికి పరిష్కరించుకుందాం. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు లేదంటే ఇతర విషయాలు మాత్రం ఇక్కడ చర్చించకండి దయచేసి.
రైట్. అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో మేడం. నమస్తే అండి. హలో మేడం. మేడం నమస్తే, చెప్పండి. విజయవాడ నుంచి మేడం. నేను ఇంటికి డెలివరీ పెట్టాను మేడం. మా మీ పేరు ఏంటి చెప్పండి. లేదు మేడం, అప్పుడు కార్డ్ ఇచ్చారు. మీరు హలో 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 ఒక నిమిషం మాట వాయిస్ వినండి మాది కూడా కొంచెం. అలాగే మేడం. మీ పేరేంటి? మేడం ఏమా? హలో, అచ్చీలు మేడం. అర్థం కాలేదండి మీ పేరు. అచ్చీలు. హలో మేడం, చెప్పండి. అచ్చీలు మేడం పేరు. 75,000 కట్టాను. 75,000 కట్టిన తర్వాత నాకు కార్డు ఇచ్చారు. మీకు జగ్గంపూడి కాలనీలో ఇల్లు వచ్చిందమ్మా, 39 నెంబర్ అమ్మా అని చెప్పారు మేడం. ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అదే మళ్ళీ ఏమి కాల్ రాలేదు మేడం. ఇప్పుడు ఇస్తారా లేదని దానికోసం ఆశ పెట్టుకున్నాం మేడం. కదమ్మా, మళ్ళీ మీరు ఇంటి ప్లాట్ కి దరఖాస్తు చేసుకోలేదు కదా? ఏం చేసుకోలేదు సార్. తర్వాత వాళ్ళు ఏం పెట్టుకోవచ్చు, కట్టింది డబ్బులు పోతాయి, తప్పొద్దు అని చెప్పారు. ఇదంతా కూడా సెప్టెంబర్ లో ఇస్తారట. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు సార్. ఏమా అచ్చల్ గారు, ఈ సెప్టెంబర్ లో మీకు ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి గారు చెప్పారమ్మా. అలాగే సార్, సెప్టెంబర్ లో చేస్తారట. అంటే వచ్చే నెలలో ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. పనులను కంప్లీట్ చేసి ఇచ్చేస్తామని అన్నారమ్మా. మొత్తం ఇల్లు కంప్లీట్ కాలేదు, చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్ ఇలాంటివి ఉన్నాయో, అవన్నీ కంప్లీట్ అయ్యాక ఇచ్చేస్తామని సెప్టెంబర్ లో ఇస్తామని చెప్పారమ్మా. ఎస్ అమ్మా, మీ ఇక్కడ నుంచి ఒక నెలలో మీ సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎస్ అలాగేనమ్మా. ఖచ్చితంగానమ్మా, ఖచ్చితంగా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా తల్లి, ఖచ్చితంగా గవర్నమెంట్ అప్పు చేసి కట్టారా? 43,000 కడుతున్నాను సార్. బా, ఈ కాలంలో బతకడమే కష్టం. ఇటువంటి కడుతున్నారు, ఇంటికి రెంట్ కూడా కడుతున్నారు. వద్దమ్మా, దిగులు వద్దమ్మా, తప్పకుండా వస్తుంది. వస్తుందమ్మా, దిగులు వద్దమ్మా, ఏడవద్దమ్మా, ధైర్యంగా ఉండండి. మీ నంబర్ ఇవ్వగలరా? ఒక్క నిమిషం సార్, వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి అమ్మా, చెప్పండి. వాళ్ళు చెప్తారు. చెప్పండి, త్వరగా చెప్పండి అమ్మా. ఓకే, కాల్ బ్రేక్ అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం సార్. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు మహమూద్ షరీఫ్ అండి. ఓకే షరీఫ్ గారు, కాల్ చేస్తున్నారండి. హలో, నా పేరు షరీఫ్ అండి, మహమూద్ షరీఫ్ అండి. చెప్పండి సార్. షరీఫ్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి సార్, దయచేసి. హైదరాబాద్ ఒక్కసారి టీవీ సార్ మొత్తం తగ్గిస్తారా షరీఫ్ గారు? కంప్లీట్ తగ్గండి సార్, ప్లీజ్. లేట్ చేయద్దు. ఇప్పుడు చెప్పండి సార్, సాయి నగర్ అంటే ఎక్కడ హైదరాబాద్ లో? సాయినగర్ ఎర్రకుంట షాహీన్ నగర్ సార్. షాల్ కాదండి, షాహీన్ నగర్. షాదీ నగర్, షాలిని నగర్, షాహీన్ నగర్ అలెన్ కాలనీ సార్. ఓకే, గాంధీ నగర్. షాహీన్ నగర్. ఓకే సార్, ఒక్క నిమిషం అండి, మీరు కంగారు పడకండి, మెల్లగా చెప్పండి. షాహీన్ నగర్ సార్. షాహీన్ నగర్ రైట్ సార్, చెప్పండి సార్. అలెన్ కాలనీ, మా లోపల షాహీన్ కాలనీ అలెన్ కాలనీ సార్. ఓకే, ఇక్కడ మాకు 5 ఫోన్లు కావాలి. మాకు కరెంట్ తీసుకో, మీటర్ తీసుకోవాలంటే వేరే మన గల్లీ నుంచి తీసుకోవాల్సి వస్తాను సార్. ఓకే, మరి మీ అట్లా ఎంతమంది ఉన్నారు సార్, ఇబ్బంది పడుతున్న వాళ్ళు? ఇక్కడ కమాస్కం 30 ఇల్లు ఉన్నాయి సార. ఇక్కడ 30 ఇళ్ళ వాళ్ళకి ఇబ్బంది ఉంది. మీ వార్డ్ కౌన్సిలర్ ఏం చేస్తున్నారు సార్? మరి ఆయన అడ్రస్ చెప్తే ఇప్పుడు ఏంది కరోనా ఉన్నది అని చెప్తున్నారు సార్. మళ్ళా స్ట్రీట్ లైట్ లేదు, రోడ్ లేదు అని అడుగుతాను. ఇది కరోనా నడుస్తుంది కాబట్టి ఎవరిని అడగాలి? ఇప్పుడు ఏం కాదు చేయాలంటాడు ఆయన.
ఓట్లు వేసి గెలిపితే కనుక ఇది మాట అడుగుతున్నాం సార్. అంతే కదా, గెలిచిన తర్వాత వేరే సంగతి, 5 ఏళ్ళ దాకా హ్యాపీ. ఇది మీది ఏ మున్సిపాలిటీ, మీది ఏ మున్సిపాలిటీ పరిధిలో ఉంది సార్ ఇది? షాహీన్ నగర్. ఇది మన సార్ జల్పల్లి మున్సిపాలిటీ సార్. జల్పల్లి మున్సిపాలిటీ, జల్పల్లి. అవును సార్. మీ మీ కౌన్సిలర్ నంబర్ ఇవ్వండి సార్. ఆయన పేరు యూసుఫ్ పటేల్ సార్. అదే నంబర్ ఇవ్వండి యూసుఫ్ పటేల్ గారిది. మళ్ళీ నా ఫోన్లో ఉంది సార్, నేను ఎంసీడీ పోలా సార్. మళ్ళీ అందుకే అండి మీకు చెప్తున్నా, అందుకే బుక్ లో నోట్ చేసుకుని కాల్ చేస్తే మాట్లాడొచ్చు అని చెప్తాం. అందుకే మీరు ఇప్పుడు ఇచ్చారు అనుకోండి, మనం మాట్లాడొచ్చు, నేరుగా మీరే అడగొచ్చు సమస్యని. అది చైర్మన్ నంబర్ ఉన్నా ఇవ్వండి, మున్సిపల్ కమిషనర్ నంబర్ ఉన్నా ఇవ్వండి, జల్పల్లి. ఓకేనా? షరీఫ్ గారు మీరు నంబర్ తీసుకుని కాల్ చేయండి సార్, డోంట్ వరీ. మీ నంబర్ ఇవ్వండి ఇప్పుడు. 5580. చూస్తున్నారు కదా, అలాగే మున్సిపాలిటీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే సివిఆర్ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ సమస్య ఏదైనా సరే పరిష్కరించుకోవడానికి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి ఒక ప్రయత్నం అనేది మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత అనుకుంది. అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో హలో, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఎక్కడమ్మా? విజయవాడ. విజయవాడ అండి మాట్లాడండి. చెప్పండమ్మా, చెప్పండి. వరలక్ష్మి మాట్లాడుతుంది. చెప్పమ్మా చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పమ్మా. హలో అమ్మా, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి దయచేసి, మీరు ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. నేను బయట ఉన్నానమ్మా, బయట. వాయిస్ వినిపిస్తుందా మాది మీకు? మీ వాయిస్ వినపడుతుంది అండి. చెప్పండి చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి, వరలక్ష్మి. చెప్పండి సమస్య చెప్పండి అమ్మా. అంటే మున్సిపాలిటీ ఉద్యోగాలు ఇంత మటుకు జీతాలు కూడా సరిగ్గా పెంచలేదు కదన్నా, మరి పర్మనెంట్ చేస్తున్నారు కదన్నా, అంత ఉద్యోగాలు పర్మనెంట్ కూడా చేసేదమ్మా, ఇబ్బందిగా ఉంటుంది. మీరు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక, అప్పులు తెచ్చుకొని తింటున్నాం. వరలక్ష్మి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ వృత్తి ఏంటి? మున్సిపాలిటీ పనులు మా ఆయన మలేరియా డిపార్ట్మెంట్ లో చేస్తారండి. ఓకే, కాంట్రాక్ట్ ఎంప్లాయా? అవునండి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఈ మధ్య జీతాలు పెంచారు కదమ్మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. జగనన్నకి వచ్చేదాక 18,000 చేశాడు అయ్యా, 18,000 ఏం సరిపోతే పెద్ద 5,000 కట్టాలా సార్? అంతకు గతంలో ఏమో ఏమో, ఒక మాట ఒక మాట ఒక మాటనమ్మా, మీకు ఎక్కువ నేను చెప్పడం లేదమ్మా, దాంతో మీరు ఏదో బిల్డింగ్ లో కడతారని చెప్పడం లేదు. గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగింది కదా అంటున్నాం, అంతే. హలో, ఇంతకుముందు చంద్రబాబు కాదమ్మా, వినండి, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎంత వచ్చేది? 12,000. ఈసారి 18 పెంచేశారు ఆయన, ఖచ్చితంగా పెరుగుతుందమ్మా. మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా మీకు సరిపోవడం లేదని, మీరు చెప్తున్నారు కదమ్మా, ఖచ్చితంగా పెరుగుతుందమ్మా, డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, షరీఫ్ అండి, ఇంతకుముందు మాట్లాడిన కదా. చెప్పండి సార్. యూసుఫ్ పటేల్ ది నంబర్ సార్ నా దగ్గర. చెప్పండి. 9000 ఏంటండి? 5078 78 60 యూసుఫ్ పటేల్. 9000 50 78 60. అవునండి, యూసుఫ్ పటేల్. యూసుఫ్ పటేల్ కౌన్సిలర్. రోడ్ లేదు, మళ్ళా 5 ట్రాన్స్ఫార్ పోల్ పడిపోతాయి, స్ట్రీట్ లైట్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు మాకు. ఇప్పుడు వీళ్ళంతా ఎన్నికై దాదాపుగా ఒక 8-9 నెలలు అయిందా సార్ వీళ్ళు? అవును సార్, నువ్వు పోయి కలిసిన వాళ్ళ ఇంటి కూడా కలిస్తే కరోనా ఉంది ఇప్పుడు కాదు చేయదు అని చెప్పి అంటుంటా ఆయన. మాట్లాడదాం సార్ యూసుఫ్ పటేల్ గారితో, మాట్లాడదాం. కరెంట్ పోల్ ఇప్పించే ప్రయత్నించండి సార్. రోడ్ 9000 50 78 64. యూసుఫ్ పటేల్. యూసుఫ్ పటేల్, ఇది ఎన్నో వార్డు కిందకి వస్తా సార్ మీ ఏరియా? 8 సార్ 8. అంటే ఇది ఈ మధ్య ఏర్పడ్డ కాలనీయా సార్ ఇది? యూసుఫ్ పటేల్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే జీ.
नमस्ते नमस्ते, बोलिए। यूसुफ पटेल साहब, हम सीबीआई न्यूज से बात कर रहे हैं। नमस्ते साहब, पहला आपको आदाब, पहला शुक्रिया आपको हमारा प्रोग्राम आप तो शामिल हो गई। जी जी साहब जी, आपके वार्ड के नाते एक आपके वोटर शरीफ साहब कॉल करे थे, वार्ड नंबर 8 से। जी सर, वहाँ बहुत मुश्किल उठा रहे थे उन लोग। जी जी, कहाँ पर है साहब? ओ शाहीन नगर। जी शाहीन नगर, उन्हों शरीफ साहब भी है लाइन पे है। जी जी जी, वहाँ बिजली नहीं है कहते, रोड़ा नहीं है कहते। जी अच्छा, पानी नहीं, पानी सीधी तरह नहीं मिल रहे कहते, बहुत मुश्किल उठा रहे। वोट तो डाल दिया हमारा काउंसलर साहब को। जी जी, इंतजार में है करके बोल रहे उन लोग। नहीं बराबर साहब, अब जो है ना, जितने भी अपन हमारे वार्ड में जितना काम हो पल्ली म्युनिसिपल में, ये सारी आवाम को भी मालूम है, क्योंकि इलेक्शन से पहले ही तकरीबन 1 करोड़ का काम ड्रेनेज का अपने वार्ड में ही हुआ, वार्ड 8 में। ठीक है, तो अभी जो है थोड़ा अलाइंस है वहाँ पर, कुछ वर्क अभी स्टार्ट नहीं हुआ। अभी 7 करोड़ रुपए का अपन जनरल बॉडी मीटिंग में पास करे मीटिंग, अभी इंशाल्लाह काम होने वाला है वर्क। बिजली का बात क्या है सर? अभी एक करोड़ थोड़ा बहुत वर्क भी नहीं हुआ, आप लोग को भी मालूम है। ठीक है, बिजली वो एरिया में अंधेरा है कहते हैं रात में, बिजली का बात क्या है? लाइटों का, लाइट का तो इंतजाम पूरा, लाइट तो है साहब, जहाँ नहीं है वहाँ पर लगाने लगाएंगे, लाइट तो है मौजूद। वो तो बड़ी काम तो नहीं होता मेरे ख्याल से, बड़ी बात तो नहीं है। वो शरीफ साहब भी है, शरीफ साहब होना, शरीफ साहब बोलिए। अपना यूसुफ पटेल साहब तो बोल रहा, पूरा बहुत अच्छा सुंदर कर ले रूम करके बोल रहा। वही साहब, करंट का पोला नहीं है हमारे गली में। हाँ जी जी, करंट का पोला ही नहीं है हमारे पास। डेरिट लाइन तो हो गई ना शरीफ साहब आपके पास? नहीं नहीं, करंट का ड्रेनेज है, हमारे करंट का पोला नहीं आया ना साहब। करंट के पोल्स का है, करंट का पोल का करा देंगे। ड्रेनेज लाइन तो हो गई ना? हाँ ड्रेनेज हमारे करंट के पोल नहीं आए और रोड। हाँ जी जी जी, उसका कंप्लेंट तो नहीं है सर? यूसुफ पटेल जी, जी जी पटेल जी, उसका कंप्लेंट तो नहीं है, ड्रेनेज का कंप्लेंट नहीं करा। हाँ जी अच्छा, दो चार कंप्लेंट है साहब उन लोग, बहुत मुश्किल उठा रहे। रात हो गए तो वो आपको काउंसलर साहब याद आ रहे? जी हाँ जी बिल्कुल बिल्कुल, जरूर जरूर कराएंगे। बोलिए, जो भी वर्क पेंडिंग है हम लोग जो है ना कराने में बहुत इंटरेस्टेड है। मैडम हमारे सविता इंदर रेड्डी जी भी जलपल्ली म्युनिसिपल को स्पेशली देख रहे हैं अभी, उन्होंने कल भी वाटर वर्क्स का मीटिंग हुआ। इंशाल्लाह जो भी है लाइट का, शरीफ साहब जो भी है, शरीफ साहब कराएंगे। शरीफ साहब जनाब, यूसुफ पटेल साहब तो बोल रहा साहब, वो बात सही है क्या नहीं आप ही जज करना है, आप तो वोटर है वहाँ के। अब आपको, अब आपको क्या होना है? पोल होना, कनेक्शन लगाना है मगर बस, और रोडा रोडा और नल का पानी नहीं आ रहा, नल का पानी को कनेक्शन देना है सब। ओके, पाइप डाले मैं कनेक्शन दे दिए। मिशन मिशन भगीरथ, मिशन का भगीरथ का पाइप तो डाल दिए क्या? डाल दिए डाल। ओके, उसका कनेक्शन नहीं दिए, पानी आना है बाकी है वो। ठीक है पटेल साहब, कनेक्शन रुका हुआ था साहब, पटेल साहब से कनेक्शन रुका हुआ था। अभी जो है ना कल मैडम स्पेशली आप लोग को भी मालूम है बुलाकर वाटर वर्क्स वालों से पूरा मीटिंग करे। अच्छा, तो अभी इंशाल्लाह जितना भी जो पेंडिंग कनेक्शन थे वो लोग को पूरा जो है ना कनेक्शन देने के लिए बोल दिए। और मीठा अच्छा, पानी भी अपने एरिया में आ रहा है, मैं ऑलरेडी अच्छा, बोल चुका हूँ, क्योंकि वो लाइन में से पानी ऑलरेडी पास है, कनेक्शन नहीं दिए वो लोग को। अभी वो कनेक्शन भी देने के लिए कल ही मैडम बोल दिए ऑफिसर्स को पूरा। जी बस लाइट के पोल्स का है इंशाल्लाह, वो मैं ऑलरेडी डे साहब को लेटर दे चुका हूँ, वो बहुत जल्द लाइट के पोल्स लगे। शरीफ साहब, पटेल साहब, एक पटेल साहब जरा देखो ये थोड़ा एक एक वादा तो करो, कब तक ये खत्म हो जाएगी वो अंधेरा, कब तक हो जाएगी बिजली? बिल्कुल, ये लोग को जो है ना एक 1 मंथ के अंदर ये लोग को लाइट का पोल्स लगा के पूरा वायरिंग खींचा के लाइट लगा के दे। घर में मीठा पानी कब पिलाएंगे? मीठा पानी तो लोग को जब चाहे जब घर तक, वो पाइपलाइन से को बोला, पाइपलाइन ऑलरेडी पानी सप्लाई है वहाँ से। ओके, मैं ये लोग को बोला आप लोग कनेक्शन ले लो, जो भी ऑफिसर्स पे भी मैं बात करता हूँ बोला। ओके, डीडी बनना है, कोई डीडी का भी कोई ज्यादा वो नहीं है, मैं कनेक्शन देने लगा देता हूँ। 100 रुपए का है वो, बड़े मामला तो नहीं है वो। 500 डीडी बन दिया,
ओके जी जी बंद है तो आपको कनेक्शन डायरेक्टली कनेक्शन देने लगा है। ठीक है सर, रोड 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 के बारे में बोलिए। रोड का थोड़ा इंतजार करना पड़ेगा, अभी कैसा है कि उसमें हालात खराब है। कितने महीने? थोड़ा सबर करना चाहिए। कितने महीने तक टाइम लगेगा? थोड़ा एक वन ईयर, क्योंकि अभी देखिए हालात बहुत खराब है। अभी नहीं नहीं बनियर तो डेनिश लाइन ईयर्स में डेनिश लाइन नहीं था वहाँ पर। मैंने लोग को सिर्फ वायदा करा, 15 डेज में डेनिश लाइन का काम करा के दिया हमें लोग। राइट राइट ओके, ये पूछ लीजिए आप। एक तो महीने में ये खत्म हो जाएगी अंधेरा। जी बिल्कुल 100% राइट। थैंक यू शरीफ साहब। थैंक यू शरीफ साहब। शरीफ साहब थैंक यू। आप तो सुने ना? सुना था मैं। ठीक है साहब, देखो वन मंथ तो कोई बड़ी बात नहीं है, इतने महीनों से आप मुश्किल उठा रहे। एक महीने तो देखो, महीने के बाद फिर अपन यूसुफ पटेल साहब को फिर बुलाएंगे, शुक्रिया अदा करेंगे। ठीक है राइट 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 नमस्ते। थैंक यू। ఇక చూస్తున్నారు కదా, అలాగే మున్సిపాలిటీలో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే కాల్ చేయండి, లేదంటే సివిఆర్ దృష్టికి వచ్చే విధంగా మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు. మీ పరిసరాల్లో ఏదైనా అవినీతి అక్రమాలు లేదంటే ఎక్కువ మనం చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడడం వల్ల రోడ్లు సరిగా లేకపోవడం, అంతేకాకుండా పారిశుద్ధ్యం కూడా సరిగ్గా స్పందించకుండా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా మంది రోగాల బారిన పడుతున్నారు, అలాగే ప్రాణాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు మీరు సహించకండి, ఎందుకంటే అది మన కనీస హక్కు. సో అలాంటివి జరిగినట్టయితే కాల్ చేసి సివిఆర్ దృష్టికి తీసుకురండి. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు. విజయవాడ అండి. మా తేజ అండి నా పేరు. తేజ అవునండి, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి చెప్పండి. ఆర్ఆర్ పేట లో ఒక స్థలం కొనుక్కున్నామండి. ఇప్పుడు ఎక్కడమ్మా? పిల్లలు చిన్నప్పుడు విజయవాడ ఆర్ఆర్ పేట అని రాజరాజేశపేట. ఆర్ఆర్ పేట అవునండి. అయితే అక్కడ బుడమేరు మీద పెద్ద వంతెన వేశారు సార్. ఆ వంతెన పక్కన మాది వచ్చిందమ్మా స్థలం. అయితే మాకు ఒక రోడ్డు అనేది లేకుండా అయిపోయిందమ్మా. పిల్లలు పెద్ద అయ్యాక అమ్ముకుందాంలే అనుకుని మేము ఉంచుకున్నాం. అప్పుడు అదేమో ఇప్పుడు కనీసం రోడ్డు లేదు, ఒక దారి లేదమ్మా మాకు. అంటే కాదమ్మా, ఇప్పుడు ఆ వంతెన వేయడం వల్ల మీకు ప్రాబ్లం వచ్చిందా తేజ గారు? అవును సార్ అవును సార్. ఓకే, అది మల్లాదిగా విష్ణు గారి హయాంలో వేశారు సార్ అప్పుడు. ఓకే, కాకపోతే అది ఎంతో మందికి దారినిచ్చింది, కాకపోతే మాలాంటి వాళ్ళకి చాలా ఇది అయిపోయా ఉంది మేము. అంటే మీకు దారి మూసుకుపోవడం వల్ల మీకు ఆ ఇల్లు స్థలం అమ్మడానికి కానీ మాకు దారి చూపించలేదండి వాళ్ళు. ఆ స్థలం అమ్మడానికి మీకు ప్రాబ్లం అయిపోతుందా? ప్రాబ్లం అసలు అమ్మడానికి కాదు సార్, దాని ఇంకా కూడా చూడడానికి ఎవరే రావట్లేదండి అసలు. ఓకే ఓకే, కనీసం మాకు ఒక 10 అడుగులు దారన్నా ఇస్తే ఎదరు స్థలం వాళ్ళ దగ్గర నుంచి మాకు బాగుంటుంది సార్. ఓకేనమ్మా, మరి మీరు ఎమ్మెల్యేని అడిగారా? మీ ప్రాంత ఎమ్మెల్యే ఎవరు? మల్లాది విష్ణు సార్. మరి మేము మాకు అంత పాటు లేదు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంత. అట్లా అనుకోవద్దమ్మా, అట్లా మనం ఎప్పుడు అనుకోకూడదు, అనుకుంటే అట్లా ఉండిపోతాం. ఎందుకమ్మా, వాళ్ళు ఓట్ల అప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు కదా వాళ్ళు, అంతే మనం వెళ్ళాలి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? భయపడద్దాం. మీ ఎమ్మెల్యే ఎవరు? మల్లాది విష్ణు గారు. మల్లాది విష్ణు గారే కదమ్మా, ఒకసారి వెళ్ళి కలవండి. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి కలవచ్చు, మాట్లాడవచ్చు. అవును సార్, మాకు పిల్లలు పెళ్ళిడొచ్చిన పిల్లలు అసలు అమ్ముకోవడానికి లేదు, ఏమి లేదు సార్. మాకు చాలా కష్టంలో ఉన్నాం మేము. ఎస్ అమ్మా, మీరు ఒక్కసారి వెళ్ళి కలవండి అమ్మా. మీ నంబర్ ఇస్తారా? ఇస్తాం సార్. 9490 7057 36 మేడం. ఓకే అమ్మా. ఓకే రైట్ అమ్మా, మీరు ఒకసారి వెళ్ళి కలవండి అమ్మా. డోంట్ వరీ, మీరు మా మీరు మీరు మనం మీరు బాధపడతా ఉంటే మరింత బాధ వస్తుందమ్మా, బాధ పెడుతూనే ఉంటారు ఎదుటి వాళ్ళు. ఓకేనా రైట్ తేజ గారు, నమస్తే. ఓకే అమ్మా. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఓకే కాల్ డ్రాప్ అయినట్టుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా మున్సిపాలిటీ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే ప్రభుత్వం సరిగ్గా దిశానిర్దేశం చేయలేకపోతుందా అధికారులకి, లేకపోతే అధికారులే ఎవరేం చేయలేరులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియదు. కానీ ఎంతో మంది ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే వాళ్ళకి సమస్యలు ఉన్నాయని ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, లేదా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రేపు మాపు అంటుంటారు, మరికొంతమంది ఉన్న వాటిని మేము చేయాలి అనుకుంటే మీరు ఇంత డబ్బు చెల్లించండి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు, వందల్లో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. మున్సిపాలిటీ కార్యక్రమానికి కాల్ చేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మా సమస్య ఇదే అని. కానీ ఈరోజు అయితే మున్సిపాలిటీ డ్రైవ్ కార్యక్రమం సమయం అయిపోయింది కనుక రేపటి మున్సిపాలిటీ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ 5.